హలో ద వెల్కమ్ టు టీ టీషర్ట్ ఛానల్ సో రైట్ మై నేమ్ రాజ్ ఐమ్ ఎకనామిక్ ఫ్యాకల్టీ సో మనం ఇప్పటివరకు గ్రూప్ వన్ క్లాసెస్లో చాలా ఎకానమీ మెయిన్స్ ప్యాట్రాన్లు చాలా చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం దాంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని మీకు క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఆ డిస్కషన్లో మే ద భాగంగా మీ గ్రూప్ వన్ మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ ప్లాన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనం ప్లాన్ ఆన్సర్ ఎట్లా రాయాలి జనరల్గా బరు ఇది కూడా డిస్కస్ చేసినాం కానీ ఇక్కడ సిలబస్లో పన్నెండో పంచవర్ష ప్రణాళిక గురించి పూర్తి స్థాయిలో వివరించండి అని ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేసింది సిలబస్లో మెన్షన్ చేసిం కాబట్టి మనకు పన్నెండో పంచవర్ష ప్రణాళిక మీద పూర్తి స్థాయి మనకు అవగాహన ఉండాలి పన్నెండో పంచవర్ష ప్రణాళిక మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ ట్వెల్త్ ప్లాన్ మీద ఎలా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో కాబట్టి పన్నెండో పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటిది సో పన్నెండో ప్రణాళిక మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ పన్నెండో పంచవర్ష ప్రణాళిక మీద మన క్వశ్చన్స్ ఒక రెండు రకాలుగా అడగవచ్చు రెండు రకాలు ఒకటి పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఒక సమగ్ర వివరణ ఇవ్వండి అని అడగవచ్చు అంటే ప్రణాళిక పన్నెండో ప్రణాళిక ప్రణాళిక ఒక లక్ష్యం ఏంటిది ఒక వివరణ ఇవ్వండి అని అడు అడగచ్చు వాళ్ళు రెండోది ఏమి అడగచ్చు అంటే ప్రణాళిక పన్నెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క సమీక్షను తెలపండి దాని రివ్యూ ఏంటి అని అడగవచ్చు ఓకే సో కాబట్టి ఈ రెండు రకాల క్వశ్చన్స్ ట్వెల్త్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ మీద అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ద మేజర్గా ఒకటి ఏం తీసుకుందాం దాని యొక్క వివరణ సమగ్ర వివరణ మనకు ఫస్ట్ తెలియాలి దాని రెండోది ఏంటిది ద రివ్యూ కూడా చెప్పండి పన్నెండో ప్రణాళిక ఎలా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా దాని రివ్యూ ఏంటి అని కూడా జనరల్గా అడగవచ్చు ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాక సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ తర్వాత సెకండ్ డిస్కస్ చేద్దాం దాంట్లో పన్నెండో ప్రణాళిక మీద క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఫస్ట్ క్వశ్చన్ పన్నెండో ప్రణాళిక యొక్క సమగ్ర వివరణ అని ఈ వివరణ మీద మనం ఫస్ట్ ఐడియా ఉండాలి అంటే పన్నెండు ప్రణాళికను ఎందుకు తీసుకున్నాం తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏంటిది ఓకే ఏ లక్ష్యాలతో తీసుకున్నాం ఏ ఉద్దేశంతో తీసుకున్నాం ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ మనం పన్నెండో ప్రణాళికను సమగ్రంగా రాయాలన్నప్పుడు దేశంలో పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ట్వెల్త్ ప్లాన్ అనేటువంటిది రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు మధ్యలో స్టార్ట్ అయింది పదిహేడులో స్టార్ట్ పది పదిహేడవ తారీఖు రెండు వేల పదిహేడులో ఎండ్ కావడం జరిగింది ఇక్కడే స్టార్ట్ కావడానికంటే ముందు పదకొండవ పంచవర్ష ప్రణాళిక ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించింది ఎనిమిది శాతానికంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించింది అంటే పదకొండవ ప్లాన్ తీసుకుంటే ఈ పదకొండో ప్లాన్ ఎనిమిది శాతానికంటే పైన వృద్ధి రేటు సాధించింది ఆ ఉత్సాహంతోనే మనం ఏం చేసినాం పన్నెండో పంచవర్ష ప్రణాళిక కూడా ఒక టార్గెట్ తీసుకున్నాం ఎంత నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు సాధించాలని ముందుగా తీసుకున్నాం దాని తర్వాత పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఎనిమిది శాతానికి మళ్ళీ తగ్గించాం సరే ఏదేమైనా కూడా పదకొండులో సాధించిన లక్ష్యాన్ని పదకొండులో సక్సెస్ అయినటువంటి ఒక ఆనందాన్ని పన్నెండో పంచవర్ష ప్రణాళిక కూడా అలానే పురోగతి సాధించాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకున్నాం ఆ టార్గెట్తోనే మన ఇండియాలో సో పన్నెండో పంచవర్ష ప్రణాళిక అనేటువంటి ప్రారంభమైంది అయితే ఈ పన్నెండో పంచవర్ష ప్రణాళిక పదకొండులో ఉండేటువంటి లక్ష్యాన్ని మ్యాక్సిమం కొనసాగించింది ఆ కొనసాగించేటప్పుడు ఒక పదాన్ని వాడింది మరింత సమ్మిళిత వృద్ధి మరింత సమ్మిళిత వృద్ధి వేగవంతమైన ప్రగతి మరింత సమ్మిళిత వృద్ధి వేగవంతమైన అని పడ దీన్నే మరింత సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి ద మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఫాస్టర్ గ్రోత్ అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఫాస్టర్ గ్రోత్ అనేటువంటి ఒక కంటెంట్లోనే పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నాం అంటే ఒక ప్రాధాన్యత ఈ ప్రాధాన్యత తీసుకునేటప్పుడు మొత్తం పన్నెండో పంచవర్ష ప్రణాళికలో డెబ్బై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాం ఈ డెబ్బై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు తీసుకుంటే ఈ డెబ్బై ఆరు లక్షల కోట్ల రూపాయలలో పన్నెండవ పంచవర్ష ప్రణాళిక సాంఘిక సేవలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంఘిక సేవలకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది ఇది ఇంపార్టెంట్ సో డెబ్బై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకునేటప్పుడు ముప్పై ఆరు శాతం సాంఘిక సేవలకు ప్రియారిటీ ఇచ్చింది సోషల్ సర్వీసెస్ అనేటువంటిది ఇప్పుడు మన ఇండియా ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడానికి భారతదేశం పంచవశ ప్రణాళికలు ఎంచుకున్నది దాంట్లో భాగంగా సాంఘిక సేవలు జరిగితే సాంఘిక అభివృద్ధి జరుగుతుంది ఆ కంటెంట్తో పన్నెండో పంచవర్ష ప్రణాళిక సాంఘిక సేవలకు ఎక్కువ ప్రియాటి ఇచ్చింది ఈ సాంఘిక సేవలకు ప్రియాటి ఇచ్చేటప్పుడు పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఇంకేం తీసుకోవడం జరిగిందంటే సమ్మిళిత వృద్ధి సాధించాలంటే సమ్మిళిత వృద్ధి సమ్మిళిత వృద్ధి అంటే అన్ని రంగాలను ప్రోత్సహించాలి అన్ని రంగాలలో సమానమైన అభివృద్ధి జరగాలి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి జరగాలి దాంతోపాటు ఇంకేం చేయాలి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీఓసీ మైనార్టీ అభివృద్ధి జరగాలి ఈ సమ్మిళిత వృద్ధి సాధించడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళిక మేజర్గా కొన్ని రంగాల వృద్ధి రేటు టార్గెట్ పెట్టుకున్నది ఆ రంగాలలోనే వ్యవసాయం తీసుకునేది ఈ వ్యవసాయ వృద్ధి రేటు ఓవరాల్ ఒక నాలుగు పాయింట్ ఒక శాతం తీసుకున్నది అండ్ అగేన్ పరిశ్రమలు ఈ పరిశ్రమల వృద్ధి రేటు తీసుకుంటే ఎనిమిది పాయింట్ ఒక శాతం తీసుకున్నది సేవల వృద్ధి రేటు తీసుకుంటే తొమ్మిది పాయింట్ ఆరు శాతం తీసుకున్నది ఇది నైన్ పాయింట్ సిక్స్ ఈ ఎజెండా తీసుకున్నది సమ్ముళిత వృద్ధి సాధించడానికి వ్యవసాయ రంగాన్ని నాలుగు పాయింట్ ఒకటి పరిశ్రమలు ఎనిమిది పాయింట్ ఒకటి సేవలు తొమ్మిది పాయింట్ ఆరు శాతం తీసుకున్నది ఈ కంటెంట్తో మన ఇండియాలో సమ్ముళిత వృద్ధి సాధించడానికి ఒక టార్గెట్ తీసుకున్నది దాంతోపాటు ఇంకా పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో మేజర్గా కొన్ని లక్ష్యాలు ఎంచుకున్నాం ఆ లక్ష్యాలు ఏంటంటే మేజర్గా వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయ రంగం భారతదేశంలో అత్యంత ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఆధారపడుతున్న జనాభా కూడా వ్యవసాయ రంగం అయితే ఇక్కడ ఈ పన్నెండో వర్ష ప్రణాళిక వ్యవసాయ రంగం కాకుండా వ్యవసాయేతర రంగాలు అంటే వ్యవసాయేతర రంగాలు ఈ వ్యవసాయేతర రంగాలు అంటే నన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయేతర రంగాలలో మేజర్గా తీసుకుంటే మనకు యాభై మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు సో ప్రోత్సహించాలి యాభై మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి యాభై మిలియన్లు వన్ అంటే సో మనకు వన్ మిలియన్ అంటేనే ఒక టెన్ ల్యాక్స్ సో అట్లాంటివి తీసుకుంటే సో మనం యాభై మిలియన్ అంటే ఐదు కోట్ల మందికి ప్రణాళిక అంత వరకు ఉపాధి ఇవ్వాలి ఒక టార్గెట్ తీసుకున్నాం దాని తర్వాత భారతదేశంలో పేదరికం అనేట ఎక్కువగా ఉంది అందుకని ప్రణాళిక అంతానికి పది శాతం పేదరిక పాయింట్లను తగ్గించాలి పేదరిక శాతం పది శాతం పాయింట్లకు తగ్గించాలి ఈ పది శాతం పాయింట్లు పేదరికం అనేటువంటి తగ్గినప్పుడు భారతదేశంలో పేదరికం తగ్గొచ్చు తర్వాత మనం చేసేటువంటి వ్యయం పెరగవచ్చు అప్పుడు దేశ అభివృద్ధి జరగవచ్చు అనేటువంటి ఎజెండా తీసుకున్నాం దీని తర్వాత నెక్స్ట్ మన ఇండియాలో ఈ ప్రణాళికలో శిశు మరణాలు అంటే ఐఎంఆర్ఎస్ అని పిలుస్తాం ప్రతి వెయ్యి మంది శిశువులను దీన్ని కన్సిడర్ చేస్తారు పుట్టినటువంటి ఒక శిశువులు ద వన్ ఇయర్ బర్డే జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిలో ఎంతమంది అయితే శిశువులు ప్రతి వెయ్యి మందిలో మరణిస్తూ ఉంటారో వాళ్ళని శిశు మరణాల రేటు అంటాం ఇలా శిశు మరణాల రేటు ప్రణాళిక అంతానికి మనం పూర్తి స్థాయిలో తగ్గించాలి అది ఒకటికి తగ్గించాలనేటువంటి ఎజెండా తీసుకున్నాం దాని తర్వాత పాఠశాలల్లో లింగ నిష్పత్తి లింగ వ్యత్యాసాన్ని తగ్గించాలి ఒక భారతదేశంలో చాలా వరకు అసమానతలు ఉన్నాయి భారతదేశంలో చాలా వరకు అసమానతలు ఉంటే ఈ అసమానతలు మనం బేస్ చేసుకునేటప్పుడు లింగ అసమానతలు ఎక్కువగా ఉంటుంది ఈ లింగ అసమానతను మనం రెడ్యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ కింది స్థాయి నుంచే స్టార్ట్ చేయాలి అంటే స్కూల్ లెవెల్ నుండే స్టార్ట్ చేయాలి కాబట్టి చిన్నపిల్లలలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించాలని ఇటువంటి ఒక ఎజెండా తీసుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ వన్ జీరో నుండి ఆరు సంవత్సరాల మధ్య సెక్స్ రేషోని పెంచాలి జీరో నుంచి ఆరు సంవత్సరాల మధ్య సెక్స్ రేషో అంటే సో మనకు చిన్న పిల్లల్లో సెక్స్ రేషి చూస్తారు చిన్న పిల్లల్లో సెక్స్ రేషియో చూసేది స్త్రీ పురుష నిష్పత్తి చూసేది జీరో టు ఆరు సంవత్సరాలు చూస్తారు ఆరు సంవత్సరాల పైన కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక జీరో టు సిక్స్ ఇయర్స్ మధ్యలో సెక్స్ రేషియో పెరిగితే అడల్ట్ సెక్స్ రేషియో పెరగడానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఇక్కడ ఈ ప్రణాళికలో సెక్స్ రేషియో నైన్ ఇస్ టు వన్ థౌజండ్ పెంచాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఇంకా మన ఇండియాలో స్థూల నీటిపారుదల సౌకర్యం ఒక దేశం మన ఇండియా అంటే వ్యవసాయ దేశం ఈ వ్యవసాయ దేశంలో ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రోత్సహించాలి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అప్పుడు వ్యవసాయ ఉత్పాదకత సౌకర్యం పెరుగుతుంది అండ్ మల్టీపర్పస్ క్రాఫ్ట్స్ కూడా పెరుగుతాయి ఓకే అండ్ వ్యవసాయ రంగం లాభదాయకంగా ఉంటుంది ఆ కంటెంట్తో ఏం చేయడం జరిగిందంటే స్థూల సాగు భూమిని స్థూల సాగు భూమి ఈ స్థూల సాగు భూమిలో ఎక్కువ నీటి సౌకర్యాలు కనిపించాలి అట్లీస్ట్ ఎంత అంటే నూట మూడు మిలియన్ హెక్టార్లల్లో నీటి సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేది భారతదేశంలో ఇప్పటికి కూడా మన ఇండియా గ్రామీణ జనాభా దేశం ఈ గ్రామీణ జనాభా దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికి కూడా అందరికీ సరైన మంచినీటి సౌకర్యం లేదు అందుకని ఈ మంచి నీటి సౌకర్యం అనేటువంటి ఒక పదం మంచినీటి సౌకర్యం ఈ మంచినీటి సౌకర్యం అనేటువంటి దాన్ని తీసుకుంటే కనీసం అంటే యాభై శాతం మందికి రోజుకు ఒక యాభై ఐదు లీటర్ల నీళ్ళను అందించాలి భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో రెండు వేల పదిహేడు సంవత్సరం నాటికి సగం మంది జనాభాకైనా ఒక్కొక్క వ్యక్తికి యాభై ఐదు లీటర్ల నీరు ఒకరోజు ఆయన అందించాలి నీటి మనకు కంటెంట్ తీసుకోవడం జరిగింది రైట్ అందుకే దీని తర్వాత నెక్స్ట్ భారతదేశంలో అక్షరాస్యతను ప్రోత్సహించాలి అక్షరాస్యతతో పాటు ఉన్నత విద్యా స్థాయిని కూడా పెంచాలి అక్షరాస్యతతో పాటు ఉన్నత విద్యను కూడా పెంచాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకోవడం జరిగింది ఆ ఉన్నత విద్య ఒక ఇరవై శాతానికంటే ఎక్కువ ఉన్నత విద్యను ప్రోత్సహించాలనేటువంటి తీసుకోవడం జరిగింది ఓకే సో ఇది దీంతో పాటు ఇంకా ప్రణాళిక అంతానికి తీసుకుంటే భారతదేశంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆధార్ అనేటువంటి ఒక కంటెంట్ తీసుకొచ్చింది యుఐఏడీఐ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది ఈ ప్రణాళిక ప్రత్యేకంగా రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఉంటుంది కాబట్టి దేశంలో ఆధార్ వందకు వంద శాతం పెంచాలనేటువంటి తీసుకోవడం జరిగింది దాంతోపాటు మన ఇండియాలో తీసుకుంటే సేవా రంగాలలో బ్యాంకింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ భారతదేశంలో ఈ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో బ్యాంకింగ్ సేవలు అనేటువంటిది అందరికీ అందించాలనేటువంటి తీసుకోవడం జరిగింది ఇంకా దేశంలో రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు విస్తీర్ణం పెంచాలి దాంతోపాటు ఇంకా పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో మన ఇండియాలో విద్యుత్ అనేటువంటిది ఇంపార్టెంట్ దేశం అనేటువంటిది వేగంగా అభివృద్ధి జరుగుతుంది ద ద సేమ్ టైం అదే టైంలో మన ఇండియాలోకి ద ఎనర్జీ ఇస్ ద వెరీ నీడ్ ద శక్తి అనేటువంటి వ్యవస్థను ప్రోత్సహించాలి అందుకని ఈ శక్తి కూడా ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రోత్సహించాలి ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటిది మనకు సాంప్రదాయ విద్యుత్ వనరులను ఎక్కువగా ఉపయోగించుకొని విద్యుత్ని ఏర్పాటు చేయాలి ఇవి పన్నెండో పంచవర్ష ప్రణాళిక యొక్క ద కాంప్రహెన్సివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ కాంప్రహెన్సివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఈ సమగ్ర విచారణ అనేటువంటి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీకు పన్నెండో ప్రణాళిక ఇది రాయొచ్చు సమగ్ర విచారణ రాయొచ్చు అది మీకు స్టార్టింగ్లో చెప్పిన ఒకే పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ఒకే క్వశ్చన్తో పాటు ఇంకొక రకమైన క్వశ్చన్ కూడా అడగచ్చు ఇంకో రకమైనటువంటి ఒక క్వశ్చన్ ఎలా అడగచ్చు అనేటువంటిది తీసుకుందాం అదేంటిది పన్నెండవ ప్రణాళిక ప్రణాళికను పన్నెండవ పంచ ప్రణాళికను పరిశీలించండి అంటాడు లేదా సమీక్షించండి అంటాడు ఇట్లా ఇది సో గ్రూప్ వన్ ప్యాటర్న్లో మన క్వశ్చన్స్ అడగవచ్చు రెండు రకాలుగా అడిగారు ఒకటి పదకొండవ ప పన్నెండు ప్రణాళిక రివ్యూ మనకేంటిది కాంప్రిహెన్స్ ఇన్ఫర్మేషన్ రాయమంటే రాయాలి రెండోది పన్నెండు పన్నెండు ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు అయిపోయిన తర్వాత దాని యొక్క రివ్యూ మీరు ఎలా రాయగలుగుతారు అని అడుగుతుంటాడు ఓకే ఎలా మనం రివ్యూ రాయగలుగుతాం అనేది మనకి ఇంఫార్ ఇంపార్టెంట్ ఎలా మనం రివ్యూ రాయగలుగుతాం అనేటువంటిది మనకు తెలియాలి ఈ రివ్యూ రాయాలి అని అంటే మనకు పన్నెండో పంచవర్ష ప్రణాళిక మీద ద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి పన్నెండో ప్రణాళిక ద స్థాయి ఇన్ఫర్మేషన్ రాయాలి ఇప్పుడు మనం ఎట్లా రాద్దాం దీని స్టార్టింగ్లో పన్నెండో పంచవర్ష రివ్యూ ఎట్లా రాద్దాం సో మన ఇండియాలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కావడానికంటే ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక తిరోగమనంలో ఉండే రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మధ్య ఒక రిసిషన్ ఫార్మేషన్ జరిగింది అభివృద్ధి చెందిన దేశం అమెరికా లాంటి దేశాలలో దాంతోపాటు అప్పటికే భారతదేశంలో ఒక దాని యొక్క ఎఫెక్టు అంటే ఆ రిసిషన్ ఎఫెక్ట్ ఇండియాలో రావడం అప్పుడు భారతదేశంలో పొదుపు పెట్టుబడులు తగ్గిపోయినాయి పొదుపు పెట్టుబడులు తగ్గిపోయినాయి దాంతోపాటు ఇంకా భారతదేశానికి ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి జీడిపిలు అన్ని రంగాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం అయితే కొన్ని రకాల నెగిటివ్స్ ఉన్నాయి అంటే ప్రపంచ ఆర్థిక తిరోగమనాలు మన మీద ఉన్నప్పటికి కూడా మనం ధైర్యంతో సంక్షోభ పరిస్థితులు దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉన్నా కూడా ద డేర్తో డైరీ మన డేర్నెస్తో పన్నెండో పంచవర్ష ప్రణాళిక మొత్తానికి అయితే తీసుకొచ్చినాం ఈ పన్నెండో పంచవర్ష ప్రణాళిక అనేటువంటి తీసుకొచ్చేటప్పుడు పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఏం చేయడం జరిగిందంటే మొదట తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు తీసుకున్నది తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు తీసుకుంటే కొన్ని తిరోగమన కారణాలు ఆర్థిక క్షీణత అంటే ఎకానమిక్ డిగ్రడేషన్ అనేటువంటి ఒక ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి సో మెల్లిగా ఎనిమిది శాతం వృద్ధి రేటును ఎంచుకున్నది ఎయిట్ పర్సెంటే గ్రోత్ రేట్ను తీసుకోవడం జరిగింది ఎయిట్ పర్సెంటే గ్రోత్ రేట్ అనేటువంటి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రివ్యూ రాసేటప్పుడు ఫస్ట్ మనం కొన్ని సానుకూల అంశాలు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ద నెగిటివ్స్ కూడా మనం చెప్పాలి ఇక్కడ మనం ఏం తీసుకుందాం అంటే ద పాజిటివ్స్ తీసుకుందాం మేజర్గా ఈ పాజిటివ్స్ మనం తీసుకునేటప్పుడు కొన్ని రకాల సానుకూల అంశాలు వాట్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ హెయిర్ ఈస్ ద వెరీ నీచ్ ఏముంటాయి మనకు జనరల్గా సానుకూల అంశాలంటే సో అంటే సో మన ఇండియాలో ఈ పన్నెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం ఐ కావడానికంటే ముందు కొన్ని రకాల ఆర్థిక తిరోగమనాలు కొన్ని సంక్షోభాలు మన ఇండియాలో అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఒక ప్రభావాలు నెగటివ్స్ మన యొక్క ఇండియా మీద కొంచెం ఇంపాక్ట్ చూపించినాయి చూ చూపించిన తర్వాత ఎట్ ద సేమ్ టైం సో ఇండియా కూడా ఏం చేయడం జరిగిందంటే ఈ కంటెంట్లోనే ఈ పన్నెండో పంచవశ ప్రణాళికలో కొన్ని రంగాలలో కీలక రంగాలలో కొన్ని సంస్థలు చేపట్టింది కొన్ని కీలక రంగాలలో సంస్కరణలు చేపట్టేటప్పుడు అంటే ధరల స్థిరత్వం చేయడం ఉత్పత్తిని ప్రోత్సహించడం జీడిపిని ప్రోత్సహించడం వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో వృద్ధి రేటును పెంచడం ఇలాంటి కొన్ని సానుకూల అంశాలు అంటే అంటే మనకున్న నెగిటివ్స్ నుంచి మనం బయటకు పడాలి అంటే మనం ఆ నెగిటివ్లో కొన్ని రకాల సమస్యను సమస్యగా చూడకుండా ఆ సమస్య నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచించాలి దాంట్లో ఈ సాలకు సానుకూల అంశాలు బేస్ చేసుకుంటే కొన్ని కీలక రంగాలలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆ రిఫార్మ్సే జీడిపి పెంచడం కావచ్చు వృద్ధి రేటు పెంచడం కావచ్చు వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం కావచ్చు ఇలా ధరలు తగ్గించడం అనేటువంటిది తీసుకుంది దీంతో ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది ఆర్థిక వృద్ధి రేటు పెరిగిన తర్వాత ఇక్కడ మనకు ద మేజర్గా ఈ పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మనకు ఇంకొకటి సానుకూలమైనటువంటి అంశం ఏది అని అంటే ద మేజర్గా తీసుకుంటే వాతావరణం అంటే రుతుపవనాలు మనకు బాగా అనుకూలించినాయి ఋతుపవనాలు మనకు బాగా ఎప్పుడైతే అనుకూలించడం జరిగిందో అప్పుడు వర్షాలు రావడం ఈ వర్షాలు రావడంతో వ్యవసాయ రంగం ప్రోత్సాహం వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగంతో పాటు సేవారంగం ఇలా క్రమక్రమంగా ఇనిషియల్గా ఒక గ్రోత్ రేట్ అనేటువంటిది మెల్లి పెరగడం జరిగింది అందుకని సో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో వృద్ధి రేటు మనం తీసుకుంటే ఏడు పాయింట్ ఒక శాతం అందుకే రెండు వేల పదహారు పదిహేడులో తీసుకుంటే వృద్ధి రేట్ ఏడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పదిహేను పదహారులో తీసుకుంటే వృద్ధి రేట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం సాధించడం జరిగింది ఎయిట్ పర్సెంటే సాధించడం జరిగింది ఇలా మన ఇండియాలో ద గ్రోత్ రేట్స్ పెరిగినాయి సెవెన్ పర్సెంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ జీరో పర్సెంటే గ్రోత్ రేట్లు మన ఇండియాలో పెరిగినాయి అంటే ఇది ఒక రకంగా మనకు ద ప్లస్ కంటెంటే అంటే సానుకూల అంశాలల్లో తిరోగమన సమయంలో ప్రణాళికను ప్రారంభించినప్పటికీ కొన్ని భారతదేశంలో సమస్యలు ఉంటే వాటిని మనం సానుకూలంగా ఆలోచించి ద్రవ్యోల్బణ పరిస్థితులు తగ్గిస్తే ధరల స్థిరత్వాన్ని పెంచి ఓకే దాంతోపాటు వృద్ధి రేటును ప్రోత్సహిస్తూ జీడిపిని ప్రోత్సహిస్తూ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక కంటెంట్ స్టార్ట్ అయింది ఈ యొక్క కంటెంట్ ఎప్పుడైతే స్టార్ట్ కావడం జరిగిందో దాంతోపాటు వృద్ధి రేటు కూడా పెరిగింది అందుకని ఈ ఇక్కడ మనం ఈ సానుకూల అంశాలలో ఒకటి వ్యవసాయ రంగం గురించి ఆలోచిద్దాం ఈ వ్యవసాయ రంగంలో తీసుకుంటే ప్రణాళిక తొలినాళ్ళల్లో వ్యవసాయ వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే దాని తర్వాత రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గింది రెండు వేల పదమూడు పద్ పదమూడు పద్నాలుగులో తీసుకుంటే వ్యవసాయ వృద్ధి రేటు ము నాలుగు పాయింట్ రెండు శాతానికి పెరిగింది నాలుగు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అంటే ఇది ఒక రకమైనటువంటి రివ్యూలో నెగిటివ్గా తీసుకోవచ్చు మనం వ్యవసాయ రంగంలో ఫస్ట్ ముందస్తుకు ఒక సంవత్సరం వన్ పాయింట్ సిక్స్ పర్సెంటే ఉంది దాని తర్వాత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే పదమూడు పద్నాలుగులో తీసుకుంటే నాలుగు పాయింట్ రెండు శాతాన్ని పెరిగింది చివరిగా తీసుకుంటే ప్రణాళిక అంతానికి పదిహేను పదహారులో తీసుకుంటే ఒకటి పాయింట్ ఒక శాతం మాత్రమే వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్ వచ్చింది ఇది ఒక రకమైనటువంటి రివ్యూలో ఒక నెగిటివ్ కావచ్చు దాని తర్వాత పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగ లక్ష్యం ఎంత అంటే పది శాతం పారిశ్రామిక రంగంలో తయారీ రంగ లక్ష్యం పారిశ్రామిక రంగంలో తయారీ రంగ లక్ష్యం ఎంత అంటే పది శాతం పది శాతం తయారీ రంగ లక్ష్యంగా తీసుకుంది ఈ పది శాతం తయారీ రంగ రంగ లక్ష్యంగా తీసుకోవడానికి ద కారణం మన ఇండియా రెండు వేల పదకొండవ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకురావడం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ వచ్చిన తర్వాత భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరుగుతూ ఉంటుందో ద పారిశ్రామిక రంగం అనేది డెవలప్ అవుతుంటుంది తయారీ రంగం అనేటువంటిది పెరుగుతుంటుందో వృద్ధి రేటు సాధిస్తుంటుందో ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి అందుకని ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది ఈ తయారీ రంగమే ఒక పది శాతం తీసుకోవడం జరిగింది ఈ పది శాతం తయారీ రంగం కావడానికి అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో అంత ఇండస్ట్రియల్ సెక్టార్లో సో మనకు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్ తీసుకురావడం దాంతోపాటు ఈజీ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఈజీ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించడం ఈజీ డూయింగ్ బిజినెస్లో కూడా భారతదేశం ముందుకెళ్ళడం అంటే దాని తర్వాత మొత్తంగా ద ప్రపంచంలో ఉండేటువంటి ఒక పరిస్థితులు బాగాలేకుండా తయారీ రంగం భారతదేశంలో ఒక రకంగా ముందుకెళ్ళింది రైట్స్ దాని తర్వాత నెక్స్ట్ సేవారంగం సేవారంగం గురించి డిస్కస్ చేద్దాం ఈ సేవారంగం గురించి మనం తీసుకొచ్చేటప్పుడు మేజర్గా సర్వీస్ సెక్టార్ అంటే ఈ ప్రణాళిక సేవారంగ వృద్ధి రేట్ ఎంత అంటే తొమ్మిది పాయింట్ ఆరు శాతం తీసుకున్నాం చాలా ఎక్కువ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఎకానమీ రిఫార్మ్స్ తర్వాత మన ఇండియా సర్వీస్ సెక్టార్ బాగా ఉంచుకున్నది పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ఈజీ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది మనం ఎక్కువగా ప్రోత్సహించడం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ కూడా తీసుకొచ్చినాం అట్ ద సేమ్ టైం ప్రపంచంలోని ఇండియా ఒక బెస్ట్ బెస్ట్ సర్వీస్ సెక్టార్ కంట్రీగా మనం చెప్పచ్చు ఇక్కడ ఈ కంటెంట్లో మనం వేట్ చేసుకుంటే సేవారంగ వృద్ధి రేట్ అప్పటికే ప్రపంచ సంక్షోభం వచ్చింది తిరోగమనాలు వచ్చినాయి అయినప్పటికి కూడా మన ఇండియాలో మేజర్గా రెండు వేల పద్నాలుగు అండ్ పదిహేను ఈ సంవత్సరాల మధ్య పది పాయింట్ మూడు శాతం సేవారంగ వృద్ధి రేట్ నమోదు చేసినాం ఓకే సో ఓవరాల్ ఓవరాల్గా తీసుకుంటే ఈ ప్రణాళికా కాలంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు వృద్ధి రేటును కంపేర్ చేసినప్పుడు తగ్గినప్పటికీ కానీ సేవారంగ వృద్ధి రేటు మాత్రం వాస్తవానికి పెరిగింది ఈ సేవారంగ వృద్ధి రేటు అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలను కంపేర్ చేస్తే ద సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ వాస్ వెరీ హాయ్ ఎక్కువగా సో పెరగడం జరిగింది అందుకని ఎప్పుడైతే భారతదేశంలో సేవారంగ వృద్ధి పెరగడం జరిగిందో సేవారంగ ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో అదే పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎఫ్డిఎస్ ఫ్లో కూడా మన ఇండియాలో పెరిగింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కూడా పెరిగింది ఎఫ్డిఎస్ పెరిగినాయి ఎఫ్డిఎస్తో పాటు ఇంకా ఇండియాలో టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అయింది టూరిజం సెక్టార్ కూడా సో డెవలప్ కావడం జరిగింది దాంతోపాటి సేవారంగంలో మనం తీసుకుంటే ఇంకా రైల్వేస్ కూడా ప్రగతి సాధించినాయి రైల్వేలు దాంతోపాటు ఇండియాలో షిప్పింగ్ సిస్టమ్ కూడా సో జనరల్గా ముందుకెళ్లడం జరిగింది ఒకేలా టూరిజం ఎఫ్డిఐస్ అండ్ అగైన్ ఇంకా ఇండియా ఒక బెస్ట్ మెడికల్ టూరిజంగా ఇప్పుడు మారుతుంది ఒక మెడికల్ హబ్బుగా కూడా మన ఇండియా మారడం జరుగుతుంది అందుకే ఈ మెడికల్ టూరిజం కూడా భారతదేశంలో సక్సెస్ కావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సేవారంగంలో ఒక సానుకూల అంశాలన్నట్టు అందుకే పన్నెండో పంచవర్ష ప్రణాళిక రివ్యూలో తీసుకుంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల కంటే సేవారంగ రేటు పెరిగింది వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కంపేర్ చేసినప్పుడు దీనికి ఒక వృద్ధిరేట్ ప్లస్లో ఉంది రైల్వేసు షిప్పింగ్స్ మెడికల్స్ ఓకే దాని టూరిజమ్స్ అనేక దాని తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి ఇవన్నీ సో భారతదేశంలో సేవారంగంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు ఇవే కాకుండా సాంఘిక సేవలు సాంఘిక సేవలు ఇక్కడ సాంఘిక సేవలు అనేటువంటి ఒక కంటెంట్ మనం తీసుకునేటప్పుడు సో జనరల్గా ఏముంటుంది మనకు సాంఘిక సేవలు అనేటువంటి తీసుకుందాం పన్నెండో పంచవర్ష ప్రణాళికను మనం కంపేర్ చేసినప్పుడు పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ఓవరాల్గా మనం చేసిన వ్యయం ఎంత అంటే డెబ్బై ఆరు లక్షలు తీసుకుందాం డెబ్బై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకున్నాం దాంట్లో అత్యధికంగా ముప్పై నాలుగు శాతానికంటే ఎక్కువ సేమ్ సాంఘిక సేవల మీద కేటాయించినాం సాంఘిక సేవల మీద ఎప్పుడైతే మనం ఎక్కువగా కేటాయించడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా జీడిపిలో భారతదేశ జీడిపిలో విద్య మీద మనం అట్లీస్ట్ మూడు శాతం వేని చేసినాం విద్య మీద మూడు శాతం ఆరోగ్యం మీద ఎంత చేయడం జరిగిందంటే ఒకటి పాయింట్ మూడు శాతం వేని చేసినాం ఓకే సో అండ్ అందుకని ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ సాంఘిక సేవలలో విద్య మీద ఆరోగ్యం మీద ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే ఐఎంఆర్ రేషో తగ్గించగలుగుతూ ఉంది దాంతోపాటు ఎంఎంఆర్ రేషియో కూడా తగ్గించగలుగుతాం శిశు మరణాల రేటు తల్లెల మరణాల రేటు అనేటువంటిది తగ్గిస్తాం ఎప్పుడైతే శిశుమరణాల రేటు తల్లెల మరణాల రేటు ఎప్పుడైతే తగ్గించడం జరుగుతుందో అప్పుడు భారతదేశంలో మనకు బర్త్ రేట్ పెరుగుతుంది దాంతోపాటు ఆయుర్దాయం కూడా పెరగవచ్చు ఓకే సో ఈ కంటెంట్లో స్టార్ట్ అయితే ఎప్పుడో నైన్టీన్ నైన్టీలో శిశుమరణాల రేటు ఎక్కువగా ఉంటే సో నా వన్ ట్వంటీ సిక్స్ ఉంటే సో ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు తగ్గించడం జరిగింది ఇంకా భారతదేశంలో ఈ సాంఘిక సేవలు కేటాయించేటప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతదేశంలో పన్నెండవ పంచవర్ష ప్రణాళిక మధ్యలో రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇండియాలో సామాజిక రంగ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒకటి ఇంకా భారతదేశంలో అంటువ్యాధుల సామర్థ్యం ఎక్కువగా ఉంది ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ కంట్రీ కాదు ఇండియా ఇప్పుడు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన రహితమైనటువంటి దేశంగా జనరల్గా ఇప్పుడిప్పుడు మారడం జరుగుతుంది ఒకప్పుడు ఓపెన్ డిఫెక్షన్ ఎక్కువగా ఉండే అందుకని సో మన ఇండియా స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగిందో అప్పుడు రెండు వేల పదిహేడు సంవత్సరం అంతానికి అరవై నాలుగు శాతం సో మరుగుదొడ్ల సౌకర్యం కూడా మనం పన్నెండో పంచవర్ష ప్రణాళిక అందించడం జరిగింది ఈ నిర్మాణాలు కూడా జరిగినాయి ఇలా సో మన ఇండియాలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఇన్ని రకాల రివ్యూస్ మనం ఏర్పాటు చేస్తాం ఇన్ని రకాల రివ్యూస్లో ఒకసారి మళ్ళీ మనం ఏం చూద్దాం సో ప్రణాళిక పన్నెండో పంచవర్ష ప్రణాళిక తీసుకునేటప్పుడు ద మేజర్గా ద రివ్యూను పరిశీలించండి అని అడిగితే మనం ఆ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో సాధించిన అంశాలు కావచ్చు కొన్ని నెగిటివ్ సింపా కొన్ని నెగిటివ్ జరిగినటువంటి అంశాలు కావచ్చు అవన్నీ మనం రివ్యూ రూపంలో రాయాలి ఆ రివ్యూ రూపంలో రాసేటప్పుడే ఫస్ట్ మనం ఎంత రేటు తీసుకున్నాం ఎంత వ్యయం చేయాలనుకున్నాం తీసుకున్నాం అప్పుడు ఎంత ఎనిమిది శాతం వ్యయం ఎంత ఎనిమిది శాతం తీసుకున్నాం ఈ సానుకూల అంశాలలో తీసుకుంటే ఈ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు కూడా పెరిగింది కొన్ని సంవత్సరాలలో సో దాని తర్వాత వ్యవసాయ రంగంలో ఒకసారి ఎక్కువ వచ్చినాం ఒకసారి తక్కువ వచ్చినాం దాంతోపాటు పారిశ్రామిక రంగంలో తయారు రంగాన్ని పెంచాలనుకున్నాం అందుకే మెక్ ఇన్ ఇండియా లాంటి స్కీములు తీసుకున్నాం ఓకే సో దాంతోపాటు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా మన ఇండియా మెక్ ఇన్ ఇండియాగా మారాలి సో దాంతోపాటు తీసుకుంటే ఈజీ డూయింగ్ బిజినెస్లో ఉండాలి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి సో ఈ కంటెంట్ మనం జనరల్గా సో తీసుకోవడం జరిగింది దాని తర్వాత సేవా రంగం ఎక్కువ వృద్ధి రేట్ వచ్చింది తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేట్ తీసుకున్నాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది శాతం వచ్చింది దాంతోపాటు ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి టూరిజం సెక్టార్ పెరిగింది అడిగింది దాని తర్వాత రైల్వేస్ మెడికల్ షిప్పింగ్ ఈ సెక్టార్స్ అన్ని మెల్లిమెల్లిగా సో ముందుకెళ్ళడం జరిగింది దాని తర్వాత సోషల్ సర్వీసెస్ భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి విద్యా వైద్య ఆరోగ్య రంగాలు ఈ విద్యా వైద్య ఆరోగ్య రంగాల మీద మనం తక్కువ ఖర్చు పెడుతున్నాం ఈ ప్రణాళికలో భాగంగా సాంఘిక సేవలకి ముప్పై నాలుగు శాతం ఇచ్చినాం కాబట్టి జీడిపిలో ఎడ్యుకేషన్ సెక్టర్ మూడు శాతం ఆరోగ్య రంగానికి ఒకటి పాయింట్ మూడు శాతం ఇలా ఇచ్చి ఐఎంఆర్ రేషో కొంచెం తగ్గించడం ఎంఎంఆర్ రేషో కూడా తగ్గించడం శిశు మరణాల రేటు తల్లెల మరణాల రేటు తగ్గించడం ఓవరాల్గా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి రెండు వేల పదిహేడు ప్రణాళిక అంతం నాటికి అరవై నాలుగు శాతం మరుగుదొడ్ల సౌకర్యం అందించడం జరిగింది ఇది పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం ఎన్ని రకాల రివ్యూస్ మనం రాయొచ్చు సో కాబట్టి నీకు రెండు రకాల క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఒకటి పన్నెండో ప్రణాళిక దాని యొక్క సమగ్ర వివరణ ఇవ్వండి అని రాయచ్చు ఆ పన్నెండో పంచవర్ష ప్రణాళిక సమగ్ర వివరణలో భాగంగా చెప్పేటప్పుడు నేను మీకు చెప్పిన ఆ పన్నెండో ప్రణాళిక ఏ లక్ష్యాలను తీసుకున్నది ఎలాంటి లక్ష్యాలను తీసుకోవడం జరిగి ఆ లక్ష్యాల మీద మనకు ఐడియా ఉండాలి ఆ లక్ష్యాల మీద ఐడియా ఉంటే మనం రాయడం ఈజీగా ఉంటుంది బట్ ఇప్పుడు డిస్క్రిప్టు రాసేటప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం రాసేటటువంటి ఒక నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి ఆ కంటెంట్తోనే పన్నెండు పంచవర్ష ప్రణాళిక మరింత సమ్మిళిత వృద్ధి వేగవంతమైన ప్రగతి సాధించడానికి ప్రధానంగా ఏడు ప్రధానమైన రంగాలు ఇరవై ఐదు ఉపలక్షాలు తీసుకున్న ఇరవై ఐదు ఉపలక్షాల రూపంలోనే సో మనకు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేటువంటి మనకు దొరికింది ఆ ఇన్ఫర్మేషన్తో పాటు రెండో తీసుకుంటే ఆ ప్రణాళిక ప్రారంభానికంటే ముందు లక్ష్యాలు తీసుకున్నాం పన్నెండో పంచవర్ష ప్రణాళిక అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత దాని రివ్యూను కూడా మనం ఏం చేయడం జరిగింది రివ్యూను కూడా మనకు తెలియాలి ఈ రెండింటి మీద మనకు ఐడియా ఉంటే అప్పుడు జనరల్గా మనం ఏదైనా రాయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ప్రణాళిక సంబంధ ప్రణాళికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్పా ఒకటి నుండి సో పన్నెండు ప్రణాళికలు అంటే ఏంటిది సో ఎలా ఉంటుందో మీకు మనం క్లియర్గా డిస్కస్ చేసినాం దాని తర్వాత పన్నెండో పంచవర్ష ప్రణాళిక గురించి క్లియర్గా మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్లో దీని గురించి రాసేది గ్రూప్ వన్ ఎగ్జామ్లో మీ సిలబస్ ప్యాటర్న్లోనే ఉండేది ప్రత్యేకంగా పన్నెండో అందుకే పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ఒకే వీడియోలో మీకు రెండు రకాల క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది జనరల్గా నేను మీకు క్లియర్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇలా మనం ఒక్కొక్క నేర్చుకుంటూ అంటే ప్రణాళికలు దాని యొక్క ఇలాంటి మనం నేర్చుకుంటూ వెళ్తుంటే సో మనం ప్రతి ఒక్క దాని మీద మనకు ద గుడ్ ఇన్ఫర్మేషన్ ద కాంప్రహెన్సివ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది ఈ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా మనం ద క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేస్తాం ఓకే గైస్ ద థ్యాంక్ యూ అండ్ నమస్తే